రాష్ట్రంలో రైతులకు ఎక్కడా 24 గంటలు కరెంటు రావటం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరెంటు సరఫరాపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కరెంటు ఇష్యూ మండలి చైర్మన్ సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. 24 గంటల కరెంటులో సభలో చర్చించాలన్నారు. కరెంటు సరఫరాపై మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు జీవన్ రెడ్డి. ఈ 24 గంటల సరఫరా అది కేవలం ఊతపదం అయిపోయిందా? ఇక్కడ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మండలి సభ్యులు కానీ చివరికి ఏదైతుందో శాసనసభ సభాపతి, శాసన మండలి సభాపతి కూడా ఏదైతుందో ఇవాళ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా నేను. ఇలా మీరు ఎక్కడే ఏ సబ్స్టేషన్ కానివ్వండి, ఇప్పుడు 24 గంటలు కాదు కదా, కనీసం 13 గంటల విద్యుత్ సరఫరా ఇవాళ కల్పించలేకపోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఏదైతుందో కళ్ళుండి చూడలేని ఓపి ఏదైతుందో మీరు ఏదో కంటి పరీక్షలు నిర్మింపజేస్తున్నారు కదా, మరి కనీసం ఆ కంటి పరీక్షలు చేసుకున్న బాగుంటుంది. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే విద్యుత్ సరఫరా, మరి సమావేశాలు మూసిన తర్వాత చెప్పుకుందాం అంటే కూడా మరి ఎక్కడ దారి ఉండదు. మీరు సమావేశాలు జరుగుతుంటేనే మీరు ఇంత బరి తెగించి అబద్ధాలు మాట్లాడుతుంటే ఎంతకంటే దురుసమే ఉంటుంది. కనీసం 13 గంటలు ఉదయం 8 గంటల దినం లోపల రాత్రి 5 గంటలని ఇచ్చి పంటలు కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దానిపై ఏదైతుందో మీ శాసన మండలిలో వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి యొక్క సమస్యల పట్ల చర్చించడానికే వాయిదా తీర్మానం ఉంటుంది. అటువంటి ఒక వాయిదా తీర్మానాన్ని అది కూడా ఏదైతుందో దాన్ని తిరస్కరించడం జరిగింది. మీకు చర్చించడానికి ఎందుకే భేషజాలం?